केंद्र प्रभुत्वं अमलु चेस्तुन्न सामाजिक भद्रता पधकालनु विनियोगिंचुकोवडंलो जनगाम जिल्ला कोमल्ल ग्रामस्थुलु मुंदु निलुस्तुन्नारु। अति तक्कुव प्रीमियंतो बीमा वर्तिंचेटट्टुगा केंद्रं तीसुकुवच्चिन प्रधानमंत्रि सुरक्ष बीमा पधकान्नि కోమల్ల గ్రామంలో 100% వినియోగించుకుంటున్నారు। దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కోమల్ల గ్రామంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం। కేంద్ర ప్రభుత్వం పలు సామాజిక భద్రతా పథకాలను అమలు చేస్తోంది। అందులో భాగంగా ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా వర్తించేలా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని తీసుకువచ్చింది। ఈ పథకంలో చేరిన లబ్ధిదారు ప్రమాదంలో మరణించినా పూర్తి అంగవైకల్యం పొందినా 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చెల్లిస్తారు। పాక్షిక అంగవైకల్యం పొందిన వారికి 1 లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుంది। జనగామ జిల్లాలోని కోమల్ల గ్రామంలో 1886 మంది అర్హులు ఉండగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏటా 20 రూపాయలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీ పొందుతున్నారు। గ్రామస్తులకు అధికారులు కల్పించిన అవగాహనతో కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత పథకాల్లో చేరుతున్నారు। ముందుగా మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులను ఈ పథకంలో చేర్పించి తర్వాత గ్రామంలో బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం వర్తించేటట్లుగా చేశారు। ఇటీవల గ్రామంలోని ఓ లబ్ధిదారు ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ పథకం ద్వారా 2 లక్షల బీమా అందజేయడం జరిగింది। ఓటర్ లిస్ట్ ప్రకారం కోమల్ల గ్రామంలో 1886 మంది ఉండగా ప్రతి ఒక్కరికి పిఎం సురక్ష బీమా యోజన పథకం పాలసీ అందజేయడం జరిగిందని గ్రామ కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకురాలు స్వప్న తెలిపారు। మా కోమల్ల గ్రామంలో ఓటర్ లిస్ట్ ప్రకారం 1886 మంది ఉన్నారు। అందులో 1884 మంది సురక్ష బీమా యోజన చేయించడం జరిగింది। మా గ్రామంలో 100% జరిగింది। సభ్యురాలి భక్త రవీంద్రాచార్య అనే వ్యక్తి యాక్సిడెంటల్ డెత్ ఆయనకి 2 లక్షల రూపాయలు కూడా రావడం జరిగింది। కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రత పథకం పిఎం సురక్ష బీమా యోజన పథకంలో సంవత్సరానికి 20 రూపాయలు చెల్లిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు। ఈ పథకం పేదవారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా కాపాడుతుందన్నారు। సురక్ష బీమా కింద 20 రూపాయలు సంవత్సరానికి 20 రూపాయలు కట్టుకున్నట్లయితే 18 నుండి 70 సంవత్సరాల వాళ్ళు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు 2 లక్షల రూపాయలు బీమా రావడం జరుగుతుంది। దానికి ఏందంటే పేదవాళ్ళకు చాలా అందుబాటులో ఉన్నది। ప్రధానమంత్రి సురక్ష బీమా అనేది చాలా పేదవాళ్ళకు ఎంతో అనుకూలమైంది। ఎందుకంటే బీద వాళ్ళు ఉన్నారు, కట్టుకోలే ఇన్సూరెన్స్ వేలవేలు కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి సంవత్సరానికి 20 రూపాయలు కట్టినట్టయితే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది। సురక్ష బీమా యోజన పథకం కింద నాకు బ్యాంకు నుండి ఆటో డెబిట్ అయితే ప్రత్యేకించి మర్చిపోవడం లేకుండా ఆటో డెబిట్ పెట్టుకున్నాము, అందులో నుంచే కట్ అవుతాయి। నాకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే 2 లక్షల రూపాయలు వర్తించుతుంది। సంవత్సరానికి 20 రూపాయలు కట్టుకున్నట్టయితే 2 లక్షల రూపాయల చెక్ రావడం జరుగుతుంది। యాక్సిడెంట్లీగా చనిపోయినప్పుడు 2 లక్షల రూపాయలు ఇంటికి సేవ అందిస్తున్నారు బ్యాంక్ వాళ్ళు। తక్కువ ప్రీమియంతో బీమా వర్తించేందుకు ఏర్పాటు చేసిన పిఎం సురక్ష బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్।